చేస్తాం. ఇంకా భారతదేశం ఇంకా ఎలక్షన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను, ఈసారి కూడా ఎలక్షన్లో. ఎందుకంటే మనం ఎప్పుడైతే చెబుతున్నామో యువతరాన్ని ముఖ్యంగా అందరినీ పోలింగ్లోకి రావాలని, మనం కూడా దానికి మార్గదర్శనం క్రియేట్ చేయాలి. ఒక కొత్త రకమైన వాతావరణాన్ని, కొత్త రకమైన రాజకీయాలని మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా చాలా ఉంది. లేకుంటే ఈ మూసబోసిన రాజకీయ విధానాల్లో డబ్బుకి మిగతా వాటికి ప్రాధాన్యాలు పెంచుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే, రాజకీయాలంటే ఇవే అని చాలామంది యువతరం నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా గత ఎన్నికల్లో నేను విశాఖపట్నంలో చేశాను, వాళ్ళు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు విశాఖపట్నం. కాబట్టి విశాఖపట్నం అన్నది ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఆల్వేస్. పార్టీలు ఎవరు ఆహ్వానించలేదు, ఏమీ లేదు. నా ఆలోచన విధానంతో నేను ముందుకు వెళుతున్నాను, అది ప్రస్తుతం. ఎందుకంటే చిలవలు పలవలుగా నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను, ఆ పార్టీలో జాయిన్ అవుతున్నానని అందరూ రోజుకు, ఇంకా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇంకో రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి వాటిలో ఏ విధమైన తథ్యం లేదు అందులో. సో ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళని ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్న విధానంలో నా పాత్రను నేను ఖచ్చితంగా పోషిస్తాను. ఎందుకంటే ఆ పార్టీల నాయకులు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు. ఫైనల్గా ఏ పార్టీ అయినా పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళ విధి విధానాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా పబ్లిక్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతారో, ఆ చెప్పే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో, అప్పుడు అవి ఓట్ల రూపంగా మారుతాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇక 4-5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి ఆ విధంగా వివిధ పార్టీలు వాళ్ళు ఏ విధమైన ఈ సమీకరణలతో ప్రజల ముందుకు వెళతారన్నది, ప్రజలకు ఏ విధంగా ఏది ఏమైనా కూడా ఫైనల్గా ప్రజలు బాగుండాలి, నిజమైన ప్రజాస్వామ్యం రాయాలి, ప్రజల యొక్క అభిప్రాయాలను ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలు రావాలి. వాళ్ళ సూచనలు వాళ్ళ పాలసీస్ను ప్రజల మీద రుద్దకుండా ప్రజల అభిప్రాయాలు పాలసీస్గా మారాలి అన్నది ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత అని నేను అనుకుంటాను. ఏంటంటే ఇది ఒక లీగల్ ప్రాసెస్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కేస్ అన్నది మీరు లలిత కుమారి జడ్జిమెంట్ తీసుకుంటే అందులో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయడం అన్నది ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అన్నది మనకు లలిత కుమారి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చారు. ఆ తర్వాత దాని ఇన్వెస్టిగేషన్లు అంటే పోలీసు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కోర్టు ముందు సమర్పించాలి, కోర్టు ముందు వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నావో వాటిని ప్రవేశపెట్టాలి. సో ఆ విధంగా ఏదైనా ఆ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి కూడా కుదరదు. ప్రతిదీ కూడా సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ విధంగా ముందు ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అంశం. చేస్తాం. ఇంకా భారతదేశం ఇంకా ఎలక్షన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను, ఈసారి కూడా ఎలక్షన్లో. ఎందుకంటే మనం ఎప్పుడైతే చెబుతున్నామో యువతరాన్ని ముఖ్యంగా అందరినీ పోలింగ్లోకి రావాలని, మనం కూడా దానికి మార్గదర్శనం క్రియేట్ చేయాలి. ఒక కొత్త రకమైన వాతావరణాన్ని, కొత్త రకమైన రాజకీయాలని మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా చాలా ఉంది. లేకుంటే ఈ మూసబోసిన రాజకీయ విధానాల్లో డబ్బుకి మిగతా వాటికి ప్రాధాన్యాలు పెంచుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే, రాజకీయాలంటే ఇవే అని చాలామంది యువతరం నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా గత ఎన్నికల్లో నేను విశాఖపట్నంలో చేశాను, వాళ్ళు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు విశాఖపట్నం. కాబట్టి విశాఖపట్నం అన్నది ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఆల్వేస్. పార్టీలు ఎవరు ఆహ్వానించలేదు, ఏమీ లేదు. నా ఆలోచన విధానంతో నేను ముందుకు వెళుతున్నాను, అది ప్రస్తుతం. ఎందుకంటే చిలవలు పలవలుగా నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను, ఆ పార్టీలో జాయిన్ అవుతున్నానని అందరూ రోజుకు, ఇంకా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇంకో రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి వాటిలో ఏ విధమైన తథ్యం లేదు అందులో. సో ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళని ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్న విధానంలో నా పాత్రను నేను ఖచ్చితంగా పోషిస్తాను. ఎందుకంటే ఆ పార్టీల నాయకులు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు. ఫైనల్గా ఏ పార్టీ అయినా పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళ విధి విధానాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా పబ్లిక్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతారో, ఆ చెప్పే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో, అప్పుడు అవి ఓట్ల రూపంగా మారుతాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇక 4-5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి ఆ విధంగా వివిధ పార్టీలు వాళ్ళు ఏ విధమైన ఈ సమీకరణలతో ప్రజల ముందుకు వెళతారన్నది, ప్రజలకు ఏ విధంగా ఏది ఏమైనా కూడా ఫైనల్గా ప్రజలు బాగుండాలి, నిజమైన ప్రజాస్వామ్యం రాయాలి, ప్రజల యొక్క అభిప్రాయాలను ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలు రావాలి. వాళ్ళ సూచనలు వాళ్ళ పాలసీస్ను ప్రజల మీద రుద్దకుండా ప్రజల అభిప్రాయాలు పాలసీస్గా మారాలి అన్నది ప్రభుత్వాలు
చేయాల్సిన ప్రధానమైన బాధ్యత అని నేను అనుకుంటాను. ఏంటంటే ఇది ఒక లీగల్ ప్రాసెస్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కేస్ అన్నది మీరు లలిత కుమారి జడ్జిమెంట్ తీసుకుంటే అందులో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయడం అన్నది ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అన్నది మనకు లలిత కుమారి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చారు. ఆ తర్వాత దాని ఇన్వెస్టిగేషన్లు అంటే పోలీసు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ప్రతి విషయాన్ని కోర్టు ముందు సమర్పించాలి, కోర్టు ముందు వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నావో వాటిని ప్రవేశపెట్టాలి. సో ఆ విధంగా ఏదైనా ఆ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి కూడా కుదరదు. ప్రతిదీ కూడా సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ విధంగా ముందు ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అంశం.